Telugu Association of North America, Tana, Uttar America, Telugu Sangham. Idi Erpadi 37 years ayipoyindi. Tana Gurinchi, Tana Mahasabhala Gurinchi, Prati Okariki Telise Untundi. Mari Manto, Tana President, Nannapaneni Mohan Garu Unnaru. Mari Varito Matladam, Tana Gurinchi, Anni Updates Telusukundam Vari Matallo. Namaste Mohan Garu. Namaste Andi. Mohan Garu, 37 years ayipoyindi. Ante Tana Erpadi. ఎప్పుడు కూడా మహాసభలకు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా తాన మహాసభలు మనం టీవీల ద్వారా సుపరిచితమే అంటే అక్కడ అమెరికాలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ ఇక్కడ వీక్షిస్తూ ఉంటారు అసలు తాన ఎప్పుడు ఏర్పడింది ఎలా మొదలైంది ప్రస్తుతం ఎలా నడుస్తోంది తాన 1977లో అఫీషియల్గా ఏర్పడింది దానికి ముందు నుంచే కొంతమందికి ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నుంచి అమెరికాకి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎర్లీ 1950s నుంచి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళంతా కలిపి మన వారి కోసం ఒక సంఘం పెట్టాలి మన భాష మన సంస్కృతి కోసం అని చెప్పి 1977లో అఫీషియల్గా ఇన్కార్పొరేట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 37 సంవత్సరాలుగా నిరంతరం ప్రవర్తమానం చెందుతూ ఈరోజు ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి సంస్థగా ముఖ్యంగా మన తెలుగు వారు అనగానే అమెరికా అనగానే తానా అనేటువంటి స్థాయికి ఎదిరినటువంటి ఒక గొప్ప సంస్థ అప్పటి నుంచి ఇప్పటికి కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇనీషియల్గా మొదలుపెట్టినప్పుడు మన భాష మన సంస్కృతి అది లక్ష్యం కాకుండా మనంతా కలిసి ఒక కుటుంబంలో ఉండాలి అనేది ఒక ఇనీషియల్ లక్ష్యం అయినప్పటికీ తర్వాత తన ఫౌండేషన్ అని చెప్పి దానిలో ఒక విభాగాన్ని ఏర్పరిచి దాని ద్వారా మాతృభూమిలో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది అంటే ఈ మహాసభలు కాకుండా ఇతర కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారా తన ద్వారా అంటే మహాసభలు మనం 2 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది మేబీ నెక్స్ట్ ఇయర్ 2015లో జూలైలో ఉన్నట్లున్నాయి మహాసభలు ఇవి కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు తాను నిర్వహిస్తూ ఉంటుందా ఓ చాలా అండి యాక్చువల్గా చెప్పాలంటే 2 రోజులు పడుతుంది ఎందుకంటే చాలామంది అనుకుంటారు తాను అనేటప్పటికీ ఏముంది వీళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మహాసభలు చేస్తారు ఇండియా నుంచి ఆర్టిస్టులు వస్తారు వాళ్ళతో రకరకాల కార్యక్రమాలు చేస్తారని మాత్రమే తెలుసు ఎందుకంటే మీడియా ద్వారా చూసేది ఒకటే కాబట్టి కానీ అక్కడ తానా ఫౌండేషన్ ద్వారా అటు అమెరికాలోను ఇటు భారతదేశంలోనూ దరిదాపుగా ఒక 300 కోట్ల రూపాయలకు పైగా ఒక్క ఫౌండేషన్ ద్వారానే పెట్టి సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ కేవలం తానానే అమెరికాకు వచ్చేటప్పటికి అది ఎగ్జిక్యూటివ్ కమిటీ కానివ్వండి ఫౌండేషన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పేదరికం కోసం అక్కడ చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళ కోసం మేము మన తెలుగు పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం కానివ్వండి లేకపోతే అక్కడ బ్యాక్ ప్యాక్స్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అటువంటి బ్యాగులు నోట్ పుస్తకాలు అట్లాంటివి ఇవ్వటం కానివ్వండి చిన్న చిన్న హెల్త్ క్యాంప్స్ తర్వాత అక్కడ వారికి ఈ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు డిన్నర్స్ కానీ కస్టమర్స్ అప్పుడు గిఫ్ట్స్ ఇవ్వటం కానీ తర్వాత ఏదైనా అవసరమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకొని వారికి సహాయ డబ్బులు పోగు చేసి మేము డొనేట్ చేయటం కానీ అక్కడ చేస్తూ ఉంటాం మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఇక్కడ మాతృభూమి చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వారు వాళ్ళ వాళ్ళలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా చేయదలుచుకున్నా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ వారి పేరు మీద కానీ ఈ తానా ఫౌండేషన్ ద్వారా డబ్బులు పంపించేయటం అనేది జరుగుతూ ఉంది తర్వాత అవసరమైనప్పుడు తానా కూడా నిధులు సేకరణ చేస్తుంది అందులో ముఖ్యంగా చెప్పాలంటే దరిదాపుగా 38,000 మందికి మేము కాట్రాక్ట్ సర్జరీస్ చేపించాం అంటే దరిదాపుగా 4-5 లక్షల మందిని స్క్రీన్ చేస్తే దాంట్లో కాట్రాక్ట్ సర్జరీస్ అవసరమైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి కాట్రాక్ట్ సర్జరీస్ చేయించడం ఆ అవసరమైన కళ్ళ జోళ్ళు ఇవ్వటం అట్లాంటివి ఒక 38,000 మంది చేసాం కాక ఒక 12,500 మంది స్టూడెంట్స్కి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకోలేని ఉంటారు కదా వారి కోసం స్కాలర్షిప్స్ ఇవ్వటం ఇది కాకుండా ఎన్నో ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదో చెప్తున్నారో తానా 20 సంవత్సరాల క్రితమే దాన్ని గుర్తించింది మన గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉండాలని చెప్పి అప్పుడు కొన్ని జనభూమి పథకం ద్వారా కానీ కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా కానీ తర్వాత తానా డైరెక్ట్గా నిధులు తరలించి కానీ 1500కు పైగా మరుగుదొడ్లు నిర్మించాం కాకుండా ఎన్నో రోడ్లు పాఠశాలలు గ్రంథాలయాలు టెంపుల్స్ ఇవన్నీ డెవలప్మెంట్లకు కూడా తానా నిధులు సేకరించింది కాకుండా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి 2 సైక్లోన్స్ వచ్చాయి అంతకుముందు 2001లో 1977లో 2001లో 2007లో సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా మేము నిధులు సేకరించి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో ఒక 600 ఇళ్ళు మేము కట్టించి ఆ సైక్లోన్ బాధ నాటుకున్నాం అలాగే ఆదిలాబాద్ జిల్లాలో మేము బట్టలు ఆహార ధాన్యాలు పంచడం జరిగింది ఇప్పుడు నిన్న సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మేము స్పందించి దరిదాపుగా నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక 2 కోట్లు ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా కన్స్ట్రక్టివ్గా కనిపించేవి ఇప్పుడు విజయవాడలో ఈ వీధి బాలల కోసం అని చెప్పి ఒక స్ట్రీట్ రెస్క్యూ షెల్టర్ కోసం రెస్క్యూ షెల్టర్ని బిల్డ్ చేసాం అంటే పల్లెటూరు నుంచి పారిపోయి పట్టణాలకు వచ్చి వాళ్ళు కార్మికులుగానో లేకపోతే నివాసులుగానో మారుతారు మారకుండా వారి కోసం ఒక స్ట్రీట్ రెస్క్యూ షెల్టర్ని కట్టి ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కంఫర్ట్నెస్ క్రియేట్ చేసి మళ్ళీ బ్రిడ్జ్ స్కూల్స్ పంపించడం లేకపోతే పేరెంట్స్ దగ్గర పంపించడం అనేది చేస్తూ ఉంటాం
అది ఒక కార్యక్రమం. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నందమూరి బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి రెండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము కొంత నిధులను తరలించడం సేకరించడం అనేది అది ఒకటి. అలాగే ఎన్నో కార్యక్రమాలు చెప్పదలుచుకుంటే ఇవి కొన్ని మాత్రమే. ఓకే ఓకే. మోహన్ గారు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, తానాలో టూ ఇయర్స్కి ఒకసారి జరిగేటువంటి మహాసభలలో ఆర్టిస్టులు అందరినీ పిలుస్తామని. మరి సభలో ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఆర్టిస్టులే కనిపిస్తూ ఉంటారు, మరి ఏ ప్రాతిపదికన పిలుస్తారు, ఎవరినైనా ఇన్వైట్ చేయడం అనేది ఎలా జరుగుతుంది? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామంది చూసేది ఏంటంటే, మీరు మెయిన్ డయాస్ మీద జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో కేవలం ఆర్టిస్టులు మాత్రమే చూస్తారు, కానీ తానాలో మెయిన్ డయాస్ మీద ఆర్టిస్టులు పర్ఫామ్ చేసే దాంతోపాటు పగలు అంటే మాకు 2.5 రోజుల కార్యక్రమం ఇది. మొట్టమొదటి రోజు ఒక విందు కార్యక్రమంతో మొదలవుతూ ఉంది. ఆ తర్వాత 2 రోజులు కూడా మార్నింగ్ 8 నుంచి మొదలుపెట్టి రాత్రిపూట 11-12 వరకు కూడా కార్యక్రమాలు సాగుతాయి. ముఖ్యంగా మార్నింగ్ ఈ 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా బ్రేక్అవుట్ సెషన్స్ అని ఉంటాయి. దాదాపుగా 30 దాకా బ్రేక్అవుట్ సెషన్స్ ఉంటాయి. దాంట్లో ఉమెన్స్ ఫోరం కానివ్వండి, లేకపోతే యూత్ ఫోరం కానివ్వండి, బిజినెస్ ఫోరం కానివ్వండి, లిటరీ ఫోరం, కల్చరల్ ఫోరం, స్పిరిచువల్ ఫోరం, ఇట్లాంటివి ఒక 20 సెషన్స్ జరుగుతాయి. ఈ సెషన్స్లో 50 నుంచి మొదలుపెట్టి 2000 మంది దాకా మనుషులు సపరేట్గా బ్రేక్అవుట్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్కి అనుగుణంగా ఇప్పుడు అష్టావధానం శతావధానాలు చేసిన సంఘటనలు ప్రతిసారి మేము చేస్తాం. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి వెళ్తారు. అవి కాకుండా మెయిన్ డయాస్ మీద సాయంత్రానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతాం. ముఖ్యంగా ఏంటంటే మీడియా ద్వారా మీరు చూసేది అది జనాలకు ఇంట్రెస్ట్ కాబట్టి మీడియా ద్వారా ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి చూస్తారు. తానాల గొప్పతనం ఏంటంటే వీరంత వరకు కూడా మన సంస్కృతిని మేము ప్రతిబింబించేలాగా మా కార్యక్రమాలను రూపొందిస్తాం. మీరు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ముందు ప్రారంభ ఓపెనింగ్స్ డ్యాన్స్ ఉంటుంది. అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పిల్లలు దాదాపుగా ఒక 200 నుంచి 250 పిల్లలు కనిపిస్తుంటారు. చాలా కలర్ఫుల్గా సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలతో డ్రెస్సులతో ఓపెనింగ్ బ్యాలే చేస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి యూత్ను మా లోగో కూడా చూస్తే మీరు యూత్ ఆర్ అవర్ హెరిటేజ్ అని చెప్పి మా లోగో మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన యువతే మా భవిత అనే లక్ష్యంగా ఆ రోజు స్థాపించినప్పుడు కూడా అంతే కదా, వ్యవస్థాపక లక్ష్యంలో మన పిల్లల్లో మన సంస్కృతి ఉండాలనేటువంటి లక్ష్యంతో స్థాపించిన సంస్థ. అందుకని వీలంత వరకు అక్కడ యువతలో ఏవైతే ప్రత్యేకతలు ఉన్నాయో వారిని మేము ప్రతిబింబించడానికి ట్రై చేస్తాం. సేమ్ టైం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు కూడా మన ఇండియా నుంచి గొప్ప ఆర్టిస్టులు ఎవరు వస్తారని చూస్తుంటారు. అందులో ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి శోభారాజు గారు లాంటి సంగీత ప్రావీణ్యం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కవులు ఇట్లాంటి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది కాకుండా సినిమా, ఆబ్వియస్లీ వాళ్ళ సంస్కృతిలో సినిమా కూడా భాగమైపోయింది. వీళ్ళంతవరకు సినిమాని మేము చాలా తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తాము, కానీ అది కూడా ఒక మేజర్ అట్రాక్షన్. పర్టికులర్లీ ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిన యూత్లో అది మేజర్ అట్రాక్షన్ కాబట్టి హీరోలు హీరోయిన్ ఇక్కడ తీసుకురావడం, వారిని పరిచయం చేయడం, వారి పర్ఫార్మెన్స్లో ఉంటాయి. సో ఒక్కొక్కసారి ప్రతిసారి కూడా మేము కొత్త దాని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఆ కార్యక్రమంలో తానా యూత్కి తానా మహాసభలకి అది ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, మరి మోహన్ గారు ఇన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా, మరి ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎలా ఆర్గనైజ్ చేస్తారు తానాలో? తానాలో మాకు లైఫ్ మెంబర్స్ దాదాపుగా 30,000 మంది పైగా ఉన్నారు ఈరోజు తానా సభ్యులు. అది కాకుండా సభ్యులకన్నా కూడా మాకు సింపథైజర్స్ అంటే తానా మనది అని చెప్పి కేవలం సభ్యత్వం ఉన్నా లేకపోయినా కానీ మా కంటిన్యూస్గా డొనేషన్స్ ఇచ్చేవారు కానీ మా సభలకు వచ్చేవారు కానీ 1000 మందిలో ఉంటారు. ఈ తానా మహాసభలు చేయడం అనేది మాత్రం చాలా వ్యయ ప్రయాసాలకు కూడుకుంది. ఒకటి ఏంటంటే మనీ ఫ్యాక్టర్, రెండోది వాలంటీరింగ్. ఇప్పుడు మాకు అక్కడ మేమే మాలి, మేమే కులి కదా, మీకు తెలిసినంతవరకు మాకెవరు పనిచేసే వాళ్ళు పెద్దగా ఉండరు. ఇందులో మాకు లేబర్ ఆ రోజు కాన్ఫరెన్స్లో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా దానికి ప్లానింగ్ అంతా కూడా మేమే చేస్తాం. దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది దాకా కార్యకర్తలు, ముఖ్యంగా సభలు జరగడానికి ముందు 1 నెల రోజులు, తర్వాత 10 రోజులు వరకు ఉంటుంది. ఆ సభలు జరిగే 3 రోజులకి దాదాపుగా ఏ కార్యకర్త నిద్రపోడు. 3 రోజులు 72 అవర్స్ ఆల్మోస్ట్ నాన్ స్టాప్ జాబ్. అలా చేస్తేనే తానా మహాసభలు సక్సెస్ అవుతాయి. సో ఇది చాలా చాలా ప్లానింగ్ ఉండాలి దానికి. ఎస్, అయితే తానాకు ఇతర అసోసియేషన్స్తో ఎటువంటి సంబంధం ఉంటుంది, వాళ్ళ కోఆపరేషన్ కానీ ఎలా సహకారం సమన్వయం ఎలా ఉంటుంది? తానా పేరెంటల్ ఆర్గనైజేషన్ మీరు చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఏర్పడినటువంటి అంతర్జాతీయ తెలుగు సంస్థ తానా. మిగతా సంఘాల కోఆపరేషన్ యూజువల్గా అంటే మీకు ఆతిథ్యం ఇవ్వటం, మేము వాళ్ళు వచ్చి మాతో పార్టిసిపేట్ చేయడం తప్ప వాళ్ళ సహాయ సహకారాలు మేము అంత పెద్దగా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్స్పెక్ట్ చేయం. మోస్ట్లీ మా వాలంటీర్సే చేస్తారు. అలాగని చెప్పి కేవలం మా సభ్యులే చేస్తారని చెప్పడం లేదు. కొంతమంది లోకల్గా ప్రాంతం, ఇప్పుడు డెట్రాయిట్ జరుగుతుంది అనుకోండి, డెట్రాయిట్లో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అనేది ఒక స్థానిక సంస్థ. ఆ స్థానిక సంస్థ అంటే ఓన్లీ డెట్రాయిట్ ప్రాంతాల్లో తెలుగు వారికి వస్తున్నారు అనేటువంటి సంస్థ. వాళ్ళంతా కూడా మళ్ళీ తానా సభ్యులుగా ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్లో సభ్యులు కూడా ఉంటారు.
అంటే అక్కడ ఏమవుతుందంటే మాకు డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అంటే తర్వాత కూడా చాలా ఆట కానీ లేకపోతే తర్వాత నాట్స్ కానీ ఇలాంటివి కూడా చాలావి మనం చూస్తూ ఉన్నాం. మరి వాటికి తానాకి ఏంటి డిఫరెన్స్, ఎలా ఉంటుంది? తానా పేరెంట్ ఆర్గనైజేషన్. ఎస్, అంటే ఇప్పుడు ఆట కూడా మనం చూస్తున్నాం, అంటే వాళ్ళు కూడా ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అది జరుగుతూ ఉంది, ఏంటి డిఫరెన్స్? చాలా వరకు మీరు చూస్తే అంటే తానా మొదట తానా మొట్టమొదటి మహాసభ నుంచి ఈరోజు వరకు తానా ఏదైతే చేస్తున్నాయో, ఈరోజు కొత్తగా వచ్చిన సంఘాలు మీరు చూస్తే దరిదాపుగా అన్నీ కూడా అవే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు తానాని ఫాలో అవుతుంటారు, తప్ప తానా మిగతా అసోసియేషన్స్ ఫాలో అవటం అనేది నాకు తెలిసేది అక్కడ లేదు. అంటే నేను అసోసియేషన్స్ ఏవి తక్కువ చేసి మాట్లాడాలని కాదు, బట్ వేర్ కైండ్ ఆఫ్ ఏ మదర్ ఆర్గనైజేషన్. దీని నుంచి నేర్చుకుని కొన్ని కొన్ని వైవిధ్య ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళలో. అంటే తానా చేయలేని మేము చేస్తాం, లేకపోతే తానా కన్నా విభిన్నంగా మేము చేస్తామని చెప్పి మిగతా సంఘాలు చేస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ తానాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వేర్ ద క్రియేటర్స్. తానా మాకు విజన్ ఉంది ఫస్ట్ నుంచి కూడా, మాకు ఏ లక్ష్యం కావాలనుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తానా ఇంటర్నెట్లో ఫస్ట్ ఒక తెలుగు ఫాంట్ని తీసుకొచ్చింది తానా. చాలా 1975లోనే మేము ఇంటర్నెట్లో 85లోనే తానా ఇంటర్నెట్లో ఒక తెలుగు ఫాంట్స్ని ప్రవేశపెట్టింది తానా. తెలుగు డిక్షనరీస్ని ఆన్లైన్లో తీసుకొచ్చింది తానా. దరిదాపుగా ఈరోజు ఒక 5-6 మీరు ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కానీ తెలుగు డిక్షనరీస్ కనపడవు. తానా మాత్రమే ఆ ఇంటర్నెట్ డిక్షనరీస్ని తీసుకొచ్చి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంచింది. స్థానిక సంస్థ ఏదో డెవలప్ చేస్తే దానికి మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి డిక్షనరీస్ని ఆన్లైన్లో తీసుకొచ్చాం. దరిదాపుగా ఒక 6 యూనివర్సిటీస్లో తెలుగుని బోధనా భాషగా పెట్టింది తానా. తర్వాత తానా మహాసభలు ఎలా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేసింది తానా. ఈరోజు మిగతా అసోసియేషన్స్ ఏవి చూసినా కానీ దరిదాపుగా ఈ ప్యాటర్న్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మనం చెప్పాలంటే మేము వేర్ కైండ్ ఆఫ్ ఎ పైనీర్ అని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే మోహన్ గారు, అంటే ఇన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు, సమిష్టి కృషి అనేది చాలా అవసరం. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది ఈ పనులలో? చాలా బాగుంటుందండి. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి తానా కానీ తానా సేవా కార్యక్రమాలు కానీ తానా మహాసభలు కానీ చూస్తే ఒక కుటుంబంలో కలిసి పనిచేస్తాం. అప్పుడు వీడు ప్రాంతీయ విభేదాలు మాలా ఉండవు, తర్వాత కులం రంగులు ఉండవు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎక్కడి నుంచి అన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత మనమంతా ఒకరికొకరు ఒక చిన్న కమ్యూనిటీలో కలిసి ఉన్నాం అనే భావంతో పనిచేస్తాం. కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కృషి చేస్తాం. దాంట్లో ఎటువంటి ప్రాంతీయ కుల మత తేడాలు లేకుండా మనమంతా తెలుగువారం. అది గొప్పతనం అండి మనకేంటంటే మనమంతా మాట్లాడేది తెలుగు అనేటువంటి ఒకే ఒక కారణంతో అక్కడ ఒక ఉమ్మడి వేదికను ఏర్పరచుకున్నాం. ఏర్పరచుకున్నప్పుడు పర్సనాలిటీ డిఫరెన్స్లు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించకపోవచ్చు, నేను ఆలోచించినట్టు ఇంకొకళ్ళు ఆలోచించకపోవచ్చు, కానీ ఉమ్మడి లక్ష్యం ఒకటే. మోహన్ గారు, మరి తానాకు అందరూ అంటే ఆర్టిస్టులు కానీ లేకపోతే బాగా ఫేమస్ అయిన పర్సనాలిటీస్ అన్నింటినీ కూడా మనం స్టేజెస్ని చూస్తుంటాం, మరి సామాన్యులు ఎవరైనా తానాకు రావాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మీ నుండి సహకారం ఎలా ఉంటుంది? అంటే భారతదేశం నుంచి తానాకి సామాన్యులు రావాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అది. ఎందుకంటే ఇక్కడ నుంచి తానా నుండి ఎటువంటి సహకారం ఉంటుందా? ఎవరైనా రావచ్చు అండి తానాకి. ఒకటి ఏంటంటే కాకపోతే ఆ తానాకి రావడానికి వీసా, అమెరికా రావడానికి వీసా అనేది ఉంటుంది. ఆ వీసాకి మాత్రం తానా హెల్ప్ చేయదు. అది ఆ ఇండివిజువల్కి ఉన్నటువంటి కెపాసిటీని బట్టి, అంటే అతనికి తిరిగి అంటే మళ్ళీ తిరిగి భారతదేశానికి అతనికి వస్తాడు అనేటువంటి నమ్మకం కలిగితేనే అమెరికన్ కాన్సులేట్ వీసా ఇస్తుంది. మేము మాత్రం ఎవరైనా సాధారణంగా ఆహ్వానిస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ తానా మహాసభలు కూడా ఖర్చుతో కూడుకున్నవి, కాబట్టి ఇన్విటేషన్ అనేది ఓపెన్, ఎవరైనా రావచ్చు. తానా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, దానికి నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అది కట్టి తానా మహాసభలకి ఎవరైనా రావచ్చు, ఆ సభలకి తప్పనిసరిగా రావచ్చు. ఓకే మోహన్ గారు, మీరు ప్రెసిడెంట్గా ఎప్పటి నుండి ఇందులో వర్క్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్? తానా ప్రెసిడెన్సీ అనేది 2 ఇయర్స్ ఉండేది నాది, ఆల్రెడీ మొదలై 1.5 ఇయర్ అయిపోయింది. తానా మహాసభల చివరి రోజున ట్రాన్సిషన్ జరుగుతుంది, కొత్త ప్రెసిడెంట్ వెళ్ళిపోయి పాత ప్రెసిడెంట్ వెళ్ళిపోయి కొత్త ప్రెసిడెంట్ రావడం, మొత్తం టీం అంతా కూడా బాధ్యతలు స్వీకరిస్తుంది. అది జూలై మొట్టమొదటి వారంలో జరుగుతుంది. ఇప్పుడు నేను తీసుకుని 1.5 ఇయర్ అయింది. ఈ 1.5 ఇయర్లో కూడా నాకు లక్కీగా ఏంటంటే నాకు మంచి టీం ఉంది. ఈరోజు తానా క్రాస్ సెక్షన్ చూసినట్టుంటే అంతా కూడా యువకులు ఉన్నారు, చక్కటి యువత యువకులు అంతా ఎనర్జీతో వచ్చి చాలామంది అందులో ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అంటే బిజినెస్లో సక్సెస్ అయ్యి సొంత వ్యాపారాలు ఉన్నవాళ్ళు వాళ్ళంతా వచ్చి మన మాతృభూమికి సేవ చేయాలి, మన తెలుగు వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆదుర్దతో ఆశయంతో వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సమిష్టి కృషితో నేను ఈ 1.5 ఇయర్ చాలా అద్భుతంగా చేయగలిగాను. మీరు లాట్ ఆఫ్ యాక్టివిటీస్ చూస్తూనే ఉంటారు, వీటన్నిటికీ కూడా ఆ టీం ఉండబట్టి నేను కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఓకే, అంటే ఈ 2 ఇయర్స్లో మీరు అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి,
సో ఈ రెండు రాష్ట్రాలకు అభివృద్ధి గురించి కానీ లేకపోతే తానా నుండి ఎటువంటి సహకారం ఉంటుంది ఈ రెండు రాష్ట్రాలకు కూడా మీ తరఫు నుండి మీ తానా నుండి? అంటే రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయాయండి, కానీ మేము తానా మొదలుపెట్టినటువంటి ఇప్పటి వరకు కూడా మన తెలుగు ప్రాంతాలుగానే మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు రాష్ట్రాలు ఇక్కడ విడిపోయినప్పటికీ కూడా తానాలో ఎటువంటి పెరపచ్చాలు రాలేదు, ఎందుకంటే మాకు లీడర్షిప్లో కానీ మెంబర్స్లో కానీ అన్ని ప్రాంతాల నుంచి కూడా మాకు అక్కడ ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాలకు చేస్తాము. ఈరోజు ఇక్కడ కూడా రెండు రాష్ట్రాల నుంచి మాకు అభ్యర్థనలు వచ్చాయి. అటు కాకతీయ మిషన్ అని చెప్పి కానీ PG2 KG అని కానీ కేసీఆర్ గారు అడుగుతూ ఉన్నారు. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ క్యాపిటల్ నిర్మాణం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నారు. రెండింటికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. ఇప్పుడు తానా చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరం కూడా ఒక 6 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఈ సేవా కార్యక్రమాలకి కంటిన్యూస్గా వేస్తున్నటువంటి సంస్థ. అది మొత్తం త్రూఅవుట్ ద స్టేట్స్, అది అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి చేస్తూ ఉంటాము. అవి కంటిన్యూ చేయడమే కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి ఈ రెండు పథకాలు కానివ్వండి, అటు పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం తిరిగి ఆంధ్రప్రదేశ్ నిర్మించాల్సినటువంటి అవసరాన్ని కానీ గుర్తించి మేము డైరెక్ట్గా ఈ చారిటీ ద్వారానే కాకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలను ఇక్కడ తీసుకొచ్చి ఉపాధి కల్పించడం అనేది ఒకటి. తర్వాత నిన్న మీరు చూసే ఉంటారు, మేము తానా అంతా కలిపి 1-2 కోట్లు ఈ సహాయ నిధి కోసం, ముఖ్యంగా సైక్లోన్ కోసం అనేది కలెక్ట్ చేసిన ఫండ్స్, అవి సైక్లోన్ రిలీఫ్ కోసం. అదే సైక్లోన్ రిలీఫ్ కోసం ఉత్తరాంధ్రలోనే మేము ఒక నాలెడ్జ్ డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టి దాని ద్వారా ఈ ఏ ఉత్తరాంధ్ర అయితే నష్టపోయిందో ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం కోసం గ్రామీణ యువతి యువకులను తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్స్లో సెక్షన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడం కోసం మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెడుతున్నాం. పెట్టి దాంట్లో కంటిన్యూస్ పార్ట్నర్షిప్, అంటే మేము అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రవాసాంధ్రులందరూ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉండి ఒక టీచర్స్ లాగాను ఒక మెంటర్స్ లాగాను ఈ యూత్కి ట్రైన్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది చాలా గొప్ప ప్రాజెక్ట్. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, పల్లె రంగనాథ్ రెడ్డి గారు, గరికపాటి మోహన్ రావు గారు లాంటి అందరి సహకారం ఉండటం కూడా మాకు చాలా బాగా ఉంది. సో ఓకే మోహన్ గారు, అంటే ఇప్పుడు తానా మహాసభలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, 2015లో జూలైలో జరగబోతోంది. అంటే ఇవి సాంస్కృతిక కార్యక్రమాలు మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మహాసభలలో ప్రత్యేకంగా లక్ష్యాలు ఏమైనా ఏర్పరచుకున్నారా? అంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఇంకేమైనా స్పెషల్గా ఉన్నాయి, ఎయిమ్స్ ఏంటి? అంటే తానా తరపున ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉన్నారు? అంటే ఈసారి సాంస్కృతిక సభలకి ప్రతిసారి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి సాంస్కృతిక సభలకు మేము ఇచ్చింది ఏంటంటే సేవ, సంస్కృతి, సమైక్యత. ఓకే, ఈ మూడింటిని లక్ష్యాలుగా పెట్టుకొని కేవలం మన సంస్కృతి కాకుండా ఒకవైపు సేవ చేసే అటువంటి పథకాలు ఏమన్నా ఉంటే వాటిని మనం చేయాలి. అది ఇటు మాతృభూమి డెవలప్మెంట్ కానివ్వండి, అక్కడ కమ్యూనిటీ సర్వీస్ కానివ్వండి. తర్వాత సమైక్యత, అందరినీ కలిసి కలుపుగా మిగతా సంఘాలన్నింటినీ కలుపుకుంటూ మన తెలుగువారిని అందరినీ ఆహ్వానిస్తూ సమైక్యత, మేమంతా కలిసి ఒకటే ఉన్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో మేము విడిపోలేదు, తెలుగువారంతా ఒకటే అనేటువంటి భావన తీసుకురావడం కోసం సమైక్యత నిదానంగా తీసుకొని మన సంస్కృతిని అత్యంత అద్భుతంగా ప్రతిబింబించేలాగా మేము చేయబోతున్నాము. నదుల గంగాధర్ అని చెప్పి ఆయన పూర్వ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఓకే, దాంతోపాటు మాకు జయరామ్ కోమట్ అని చెప్పి ఆయన కూడా పూర్వ అధ్యక్షులు, ఇప్పుడు మాకు తానా బోర్డులో ఉన్నారు. మేమంతా కలిపి ఒక టీమ్గా ఉంటూ ఒక పక్క యూత్ ఎక్సలెంట్ టీం ఉంది, నాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ ఫౌండేషన్ కానీ మంచి టీం ఉంది, వీళ్ళందరినీ కలుపుకొని ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. మోహన్ గారు, అంటే తానా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినటువంటి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా అభినందనీయం. మరి మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, తానా ద్వారా ప్రజలకు ఏం చేరవేయాలనుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నన్నపనేని మోహన్ గారు తానా సభల గురించి, తానా ఏర్పడినప్పటి నుండి ఆయన చూసినటువంటి విశేషాలను మనతో పంచుకున్నారు. తానా ద్వారా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి మన తెలుగు సంస్కృతిని వివరించి చెప్పాలనే ప్రయత్నం, సేవ స్వచ్ఛందంగా చేయటం అనేది కూడా మా తానా ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. స్టేట్ యూన్ 2 10 TV న్యూస్ ఇస్ పీపుల్. తానా స్పెషల్ ఎపిసోడ్లో ఒక బ్రేక్ తీసుకుందాం, వెల్కమ్ బ్యాక్. తానా ఎపిసోడ్లో మరో బ్రేక్ తీసుకుందాం, వెల్కమ్ బ్యాక్. నన్నపనేని మోహన్ గారితో మరిన్ని విశేషాలు మాట్లాడే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం, వెల్కమ్ బ్యాక్.